కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలో నారా భువనేశ్వరీ అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ప్రజల ఆకలి తీర్చేందుకు చంద్రబాబు స్థాపించిన అన్న క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం వచ్చాక మూసేసిందని విమర్శించారు. కానీ తెలుగుదేశం శ్రేణులు వెనక్కు తగ్గకుండా అన్న క్యాంటీన్లను నిర్వహిస్తున్నారని కొనియాడారు. కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు అరెస్టైన సమయంలో ఆవేదనకు గురై చనిపోయిన వెంకటేష్ శ్రీనివాసులు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. 3 లక్షల రూపాయల వంతున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎప్పటి నుంచున్నా మీరు ఆయన మీద నమ్మకంతో ఆయన ముందుకు తీసుకెళ్లారు. అది మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు. మీరందరూ ఎంత కష్టపడ్డారో ఆ 53 రోజులు ఆయన అరెస్ట్ అయిన ఆ 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు. గుడ్డుపల్లి, రామకుప్పం, శాంతిపురం ఈ మూడిట్లో మా కుటుంబం ఈ అన్న క్యాంటీన్లు నడిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి ఆకలి అనే మాట వినకూడదు, చూడకూడదు అని ఆయన అన్న క్యాంటీన్ స్థాపించారు. ఆయన హయాంలో 364 అన్న క్యాంటీన్లు స్థాపించారు. ప్రతిరోజు 2,25,000 మంది భోంచేసేవారు ఆ క్యాంటీన్లో. మన అన్న క్యాంటీన్లన్నీ మూసేసి కొన్ని అవుతే కూల్చివేశారు. చాలా అరాచకాలు కూడా చేశారు ఆ నడిపే వాళ్ళ మీద. కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ దాతలు కానీ ఒక అడుగు వెనక్కి వేయలేదు. వాళ్ళు ఈ అన్న క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు 150 అన్న క్యాంటీన్లు మన కార్యకర్తలు కానీ దాతలు కానీ ముందుకు తీసుకెళ్లారు. మూసి వేసినా కూడా మన వాళ్ళు ఊరుకోలేదు. మన తెలుగుదేశం కార్యకర్తలకు ఎప్పుడు వెనక అడుగు వేయటం తెలీదు. వాళ్ళు ముందుకే వెళ్తారు. ఎన్నన్నా అడ్డంకులు రాని వాళ్ళు వెనక్కి వెళ్ళరు, ముందుకే వెళ్తారు.